సిద్దిపేట పట్టణంలో బాలల దినోత్సవం సందర్భంగా రాఘవ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా TS24 న్యూస్ అధినేత ఆకుల శ్రీనివాసరెడ్డి హాజరై పిల్లలు చేస్తున్న డాన్స్ చాలా బాగుంది అని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమానికి ప్రాణం పోస్తున్న రాఘవ డాన్స్ అకాడమీ గిరి గారి సేవలు సిద్దిపేట పిల్లలకు ఒక వరమని కొనియాడారు. సిద్దిపేట గడ్డ మీద డ్యాన్స్ ఆ ఒక కళ గొప్పదిగా చెప్పేసి అది మాస్ డ్యాన్స్ కానీ క్లాసికల్ కానీ సినిమాటికే కానీ ఏదని చెప్తున్నటువంటి జానపదాలే కానీ ఆ గొప్ప డ్యాన్స్ ని మన సిద్దిపేట ఎప్పుడు తన స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది మాత్రం ఆ ప్రయత్నం కోసమే వచ్చే మా సీనియర్ డాన్సర్ మా జానీ సార్, అలాగే మన పల్లెలు మన సంస్కృతి మన డాన్స్ ఆ సంస్కృతిలో ఉందని చెప్పే మా కళా ప్రసాదం, వీళ్ళు వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది పాటని డాన్స్ ని మా సీన్ గారు అంటే ఒకనొక టైంలో డాన్స్ అంటే నవ్వుకునే టైంలో ఇలా పిల్లలందరూ డాన్స్ చేస్తారు అంటే మనకన్నా ముందు డాన్స్ అనేది గొప్పదని ఆ కళామండలిని పూజించుకోవడమే డాన్స్ నేర్పించడం అని ముందుగా ఆటలేసినటువంటి మా డాన్సర్ కానీ మా ప్రసాద్ గారు కానీ మా సీనన్న కానీ ఇంకొక మంది తెలంగాణలో ఎవరైనా అంటే నేను జర దూరంగా ఉన్నాను కాబట్టి ఆ కళను గుర్తించలేకపోయినా కాబట్టి ఆ అదృష్టం ఇంకా అంటే మా జానీ సాబ్ రాజు గురువులు మాకు లేకపోవడం వల్ల నేను దూరమైన అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చూస్తుంటే నేను మిస్ అయినా ఒక బాధ అనిపిస్తుంది. అట్లాంటి గొప్ప అంటే గొప్పది డ్యాన్స్ అనేది ఒక అమ్మాయి పేరు, ఆ అమ్మాయి పేరు బాల సదనమైన ఆశ్రమం ఉంది అమ్మాయి పేరు, నేను మాట్లాడలేదు. గొప్ప అవకాశాన్ని ఇచ్చిరు గురుదేవో భవ అంటాం, అన్ని కళలలో గురువుని మర్చిపోతుంది. అట్లాంటి సందర్భంలో మీకు మీ గొప్పతనాన్ని మీకు తెలియనప్పుడే మీ గొప్పతనాన్ని మీలో ఉన్న కళని మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మీకు అవకాశం ఇచ్చిన గురువును నిజంగా దేవుడితో సమానం. ఎందుకంటే గురువును వస్తే పెట్టుకొని గురువు గారు ఎట్లా చెప్తే అట్లా ఏడా నేర్చుకోండి, సమాజం మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటుంది. ఫస్ట్ వన్ ఇకపోతే సిద్దిపేటలో బాలల దినోత్సవం రోజు నాడు వాళ్ళు చేసే నైపుణ్యాన్ని డ్యాన్స్ రూపంలో డ్యాన్స్ గొప్ప గుణం ఏంటంటే కోపం చెప్పచ్చు, ప్రేమ చెప్పచ్చు, బాధ చెప్పచ్చు, దుఃఖం చెప్పచ్చు, ఆక్రోషం చెప్పచ్చు, అంటే డ్యాన్స్లో సర్వముని అట్లాంటి ఆ భావ వ్యక్తీకరణని డ్యాన్స్ రూపంలో బాలల దినోత్సవం తెల్లారి 15వ తారీఖు నాడు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ విజేతల్ని ప్రకటించే రోజు. అలాంటి కార్యక్రమం కోసం కొన్ని సంవత్సరాలుగా మా రాఘవ డ్యాన్స్ అకాడమీ మా గిరి తమ్ముడు గిరి కొన్ని రోజులుగా పరితపిస్తుండ్రు. ఈ ప్రోగ్రామ్ చేయాలంటే చిన్న చిన్న కాదు, పైసలతో కూడుకున్న పని, అందరిని పిలవాలి, బతలాడాలి, రిక్వెస్ట్ చేయాలి, ఫోన్ చేయాలి, డ్యాన్సర్స్తో మాట్లాడాలి, వాళ్ళ గురువుతో మాట్లాడాలి, వాళ్ళ ఫాదర్స్తో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళ స్కూల్తో మాట్లాడాలి, చాలా పెద్ద తతంగం. ఆ తతంగాన్ని భుజాన వేసుకొని సిద్దిపేటలో డ్యాన్స్ స్థాయిని పెంచే విధంగా ప్రతి ఒక్కరి డ్యాన్స్ నేర్చుకునే విధంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం వస్తే ఖచ్చితంగా డ్యాన్స్ కార్యక్రమం ఉంటుంది అనే విధంగా చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి మీ మీద గౌరవంతో నమ్మకంతో సిద్దిపేట డ్యాన్స్ని ప్రపంచానికి చూపించే విధంగా ప్రయత్నం చేస్తున్న మా తమ్ముడు మనందరికీ పూజలు గౌరవనీయులు. ఆయన చాలా చిన్నడు అయినా కూడా గొప్ప కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ 15 పట్టణాలు ఇంకా బెస్ట్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు మీ పిల్లలకు చెప్పండి, మీ ఫ్యామిలీకి చెప్పండి. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా 2 గంటలు లైవ్ ఇద్దాం మన ఛానల్లో. 4 పైసలు లాస్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మీకు లైవ్ ఇద్దాం.
ఎవరెవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో డ్యాన్స్ చేయడం కాదు దానిలో లీనమవడం మీ డ్యాన్స్ లో గ్రేట్ ఫీల్ అవడం. మనం డ్యాన్స్ చేస్తా అంటే ఏం తెలియదు నాకు ఒకటే నాకు వాళ్ళకి డ్యాన్స్ అంటే తెలియని వాళ్ళకి కూడా అది డ్యాన్స్ కాదు అదొక జీవితం అనేటట్టుగా ఉండాలి. అలా లీనమై చేసే ప్రతి ఒక్కరిని కొంతమంది సెలెక్షన్ చేసి మా ఛానల్లో మేము చేపిస్తాం. రీసెంట్లీగా పాట అనే ప్రోగ్రామ్ పెట్టి నువ్వా నేనా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల నుంచి సింగర్స్ వచ్చారు. ఒక అమ్మాయి మా ఛానల్లో పాట పాడింది అమ్మ అవని అనేది ఒక సాంగ్. ఆ సాంగ్ ని ఎంపీలో చూసిన ఒక డైరెక్టర్ ఆమెకి అవకాశం ఇచ్చారు. అంటే కళకి మనం చేసే ప్రయత్నానికి ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాలు తెలియాలి. మీరు నిజంగా హార్ట్ఫుల్గా హార్డ్ వర్క్ చేసి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదం ఉంటాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి గౌరవం వస్తుంది. సో గురువులు ఏం చెప్పినా అన్యదా భావించకుండా వాళ్ళు ఎట్లా చెప్తే రెండు ఎక్కువసార్లు కష్టపడితే సాంగ్ పర్ఫార్మెన్స్ చేయగలరు. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేయండి. ఇలాంటి అవకాశాన్ని మీకు కలిగించిన ప్రతి ఒక్కరు మన గిరిని గుర్తుపెట్టుకుందాం. ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొనసాగే విధంగా అడుగులేద్దాం. నెక్స్ట్ టైం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మన ఛానల్ తరఫున నేను 100% సపోర్ట్ చేస్తా. అట్లాగే మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక నుంచి మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 14 కంటే ఎక్కువగా 15 మీద దృష్టి పెట్టేటట్టు ప్రయత్నం చేయండి. 15 ఏమన్నది బాలల దినోత్సవానికి సంబంధించిన డ్యాన్స్ ఫైనలైజేషన్ ఉంది, గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అది గుర్తుంచే విధంగా ఆ స్థాయిని మెయింటైన్ చేసే విధంగా మీరు పర్ఫార్మెన్స్ చేయండి. మీ వెనకాల మీ గురువులు ఉన్నారు, పర్ఫార్మెన్స్ చూపించడానికి మేమున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా గురువు కోపం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గిరి గారికి, గిరి వెనకాల ఉన్న పరిమయ రాసిన వాళ్ళకి, రవి మా ఫ్రెండే. సో మీరు రాజు రవి అంటే ఈ డ్యాన్స్తో హార్ట్ఫుల్గా వర్క్ చేసి పర్ఫార్మెన్స్ మెప్పించగలిగే ప్రతి ఒక్కరికి పెద్దన్నైనా తలంచి సిరిసొంచి పాదాభివందనం చేస్తున్నా. కళాకున్న గొప్పతనం అది కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలు. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.